Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్ పనితీరు బేష్. కేంద్ర బృందం ప్రశంసలు. ఏపీలో వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర బృందం జగన్ సర్కార్ పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించింది. గత 3 రోజులుగా కేంద్ర బృందం వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ బృందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలలో తాము పరిశీలించిన అంశాలను సీఎం వైఎస్ జగన్కు కేంద్ర బృందం వివరించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్ఎండిఏ సలహాదారు కునాల్ సత్యార్థి వివరాలను అందించారు. ఈ సందర్భంగా కునాల్ సత్యార్థి మాట్లాడుతూ 3 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించామని, కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు లాంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయని, పశువులు చనిపోవడం జరిగిందని అన్నారు. తమ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయమన్నారు. కరువు ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిశాయని, ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యాంలు ఈ ప్రాంతంలో లేవని అన్నారు. ఉన్న డ్యాంలు, రిజర్వాయర్లు కూడా ఈ స్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావని పేర్కొన్నారు. కరువు ప్రాంతంలో కుంభవృష్టి, నిరంతరం మంచి వర్షాలు కురిసే ప్రాంతంలో కరువు లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. కడప జిల్లాలో వరదల వల్ల నష్టం అధికంగా ఉందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట నష్టం అపారంగా ఉందన్నారు. చిత్తూరు జిల్లాలో కొంత భాగం, నెల్లూరు జిల్లాలో కూడా వరదల ప్రభావం అధికంగా ఉందని అన్నారు. కడప జిల్లాలో మౌలిక సదుపాయాల నిర్మాణాలు దారుణంగా దెబ్బతిన్నాయని, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రైతుల పంట చేతికి అందే సమయంలో నీటపాలైందని అన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో అధికారుల పనితీరు ప్రశంసనీయమని అన్నారు. సహాయ కార్యక్రమాలకు కలెక్టర్లు తక్షణం నిధులు విడుదల చేశారన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగాయన్నారు. వీలైనంత మేర ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తామని సత్యార్థి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కేంద్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ధాన్యం కొనుగోలులో నిబంధనల సడలింపు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. భారీ వర్షాలు కారణంగా పంటలు దెబ్బతిన్నందున తేమ, ఇతరత్ర నిబంధనల విషయంలో సడలింపులు ఇవ్వాలని కోరింది.